ఏం చేస్తున్నావు చెప్పు లక్ష్మి. బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. ఏం బీరకాయ పచ్చడి అందరూ చేస్తారు. నువ్వు బీరకాయ పొట్టు పచ్చడి. బీరకాయ పొట్టు పచ్చడి. ఏం కావాలి వాటికి? మినపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మినపప్పు తర్వాత పొట్టు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎన్ని బీరకాయలు? అది మూడు పొట్టు. మూడు బీరకాయలు పొట్టు. మూడు టమాటాలు. కారం తగినంత. పచ్చిమిరపకాయలు మంటకు సరిపడా. వాటిని వేసుకుని గుజ్జులాగా చేసుకున్న తర్వాత బీరకాయలు ఏంటి? ముదురుకాయలు కదా అది. ఒక్క కాయ ముదిరిది ఒక్క కాయ ముక్కలు కోసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏంటి స్టార్ట్ చేయి. ఫస్ట్ మినపప్పు పొయ్యలుగిచ్చి మరి లెఫ్ట్ పక్కకి ఎడం పక్కకి నొక్కి తిప్పు. అది మినపప్పు. అదిగో తాలింపు గింజలు దాంట్లో ఉంది చూడు. సరిపోతాయా? ఎన్ని వేయాలి? ఒక టేబుల్ స్పూన్. ముందే వేయించుకొని పక్క తీసుకున్నాక అప్పుడు వేయించుకోవాలా? ఒక పావు టీ స్పూన్ మెంతులు. ఎస్ఐ గరిట తీసుకో. అది కదా అది ఇక్కడ ఉంది చూడు. ఇక్కడ ఉంది. వేయించి పక్కన పెట్టుకుని అప్పుడు ఈ ఉడకబెట్టుకోవాలి. లక్ష్మి కొత్తగా వచ్చింది. ఇంతకుముందు రత్న తెలుసు వీళ్ళకి. రత్నతో మూడు వంటలు చేశా ఇప్పుడు. సరే వేగాలిగా కొంచెం. ఈ పచ్చళ్ళలోనా? పచ్చి కొబ్బరి నూరేటప్పుడు అదే శనగ నూనె ఆ బాటిల్ ఆ బాటిల్ అది కాదు అది కాదు అది రిఫైన్డ్ ఆయిల్ బాటిల్. ఇది శనగ. ఇంకొంచెం అయ్యి పడుతుందేమో. పచ్చడిగా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. లక్ష్మి కూడా డైట్ రెసిపీ లాగా చూపిస్తుంది తక్కువ నూనేసి. నూనె కాగాక అన్నీ వేసేయడమేనా? ఘాటు బీరకాయ ముక్కలు పచ్చిమిరకాయలు బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు బీరకాయ పొట్టు అన్నీ వేసేయాలా? నువ్వు నాలాగానే చుక్కలు పడ్డ దగ్గర నుంచి తుడుతూ ఉంటావు. మనమేమో ఒకటి వెలిగించడం ఓ పని చేయడం ఓ చుక్క పడంగానే గుడ్డ పెట్టి తోడవడం నీకు అదే పది. లేకపోతే చిరాకు నేను పెద్దగా తుడుస్తూనే ఉంటా గట్టు. ఇది చీమలు కూడా అవును చల్లదనాన్ని. కొంచెం వేగాల. వేగిన తర్వాత వేసేసి వాటర్ పోసేస్తా. నీరు వస్తుంది కదా పొయ్యాలా? కొంచెం ఇంత ఉడకాలి కదా టమాటా. కొంచెం నీరు వచ్చినాక మగ్గినాక అప్పుడు చూసి ముందే పోతే మళ్ళీ లూజ్ అవుద్ది. సరిపోదు ఇగురుద్ది మళ్ళీ కదా బాగా ఉడకాలి ఎగిరినేస్తాను కదా ఇక్కడ నుంచి అప్పుడు రోట్లో వేసుకుని మళ్ళీ లేతలో కళలో పడుతుంది అదంతా ఎగిరిపోవద్దు. మన వంకాయ పచ్చడికి ఎట్లా ఎగరగొట్టాం అట్లా నీరు ఉండకూడదు. నీరు ఉండకూడదు అంటే మిక్సీ అయితే పలసిపోతుంది మనకి. దీంట్లో కదా కొంచెం గట్టిగా రావాలి.
ఒక్కొక్కసారి దొరుకుతాయి మంచి టమాటాలు, ఎర్రగా తొడం దగ్గర గట్టిగా లేకుండా. ఇప్పుడేమో అన్ని గట్టి టమాటాలు, అసలు మంచి కూరగాయలే రావమ్మా. అన్ని పడేద్దాం. అట్లా కొన్ని డస్ట్బిన్ లోనే వేస్తారు కానీ మనకు సౌకర్యం. నీ ఫోన్ మోగుతుందా? మెసేజ్ టోన్ అది మనం తీసుకున్నది వినిపించట్లేదండి. ఈ ఫోన్ పక్కన షాప్ ఇది కొత్త ఫోన్ అయితే అదేది వినిపించట్ల స్పీకర్ పోయింది అందుకని తీసుకున్నాం. మీ జీతం బట్టి ఫస్ట్ అదే కొన్నావా? నీకు డబ్బులు కనపడితే నీకు రెండి మా ఫోన్ లేకపోతే ఇప్పుడు అసలు ఎట్టా చెప్పు, ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా లేకపోతే ముందు అది మాత్రం ఉండాలి మనకి. ఎక్కడ ఉన్నావు అని అడుగుతా. ఇప్పుడు బీరకాయ బీరకాయ పొట్టు వేసేసింది. ఈ కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేయండి. కొంచెం మగ్గాక వాటర్ వేయాలంట. ముందు నీరు వస్తుంది కదా, కొంచెం రానిచ్చి అప్పుడు వేద్దామా? అది కూడా ఎగిరిపోయిందాక ఉంచాలి, అప్పుడు చల్లారాక నూరుకోవాలి. అంతేగా, ఇంకంతే చెప్పేసి అంతే చెప్పేసి ఏం లేదు కాదు. ముందే నూరాలి, పెట్టేసాయి ఇంకోటెందుకు. ఓకే అంతే. సరే నాకైతే అన్నం గిన్నె ఇస్తావా? చింతపండు ఏదేది సగం నిమ్మకాయ ఎంత? పెద్ద మామూలు నిమ్మకాయ ఎంత? నిమ్మకాయ ఎంత? చింతపండు సరిపోతే కనుక గుజ్జు చేసుకోవచ్చు కావాలంటే. మా దగ్గర గుజ్జు కూడా ఉందిగా. ఓకే పెట్టేసి ఆ ఉడుకు ముక్కల్లోనే పెట్టాలంట, కావాలంటే గుజ్జు కూడా వేసుకోవచ్చు అంట. చూసావా మెత్తబడిపోయి దెబ్బకి చాలా ఎసరు ఉంది. సరిపోద్ది, మనం ఎసరు వేయసర్లేదు, మూత పెట్టాం కదా, ఆవిరి పడుతుంది కదా, మగ్గుతుంది. కొంచెం టీ గ్లాస్ పోయింది, ఉడుకుతాయి ముక్కలు, అంటే కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, ఉడుకుతాయి మెత్తగా అయిపోతాయి. ఇటు నేను పట్టిస్తాను నీళ్ళు ఒక చిన్న హాఫ్ టీ గ్లాస్. ఓకే జీలకర్ర అది నూరేటప్పుడుగా ఎల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ. మా లక్ష్మి రసం కూడా బాగా పెట్టింది మొన్న, పెట్టింది ఒక రోజు బదాయి ఉంది. అసలు సూపర్ ఈజీ, పరమ ఈజీ. అసలు టప్ 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 అని అన్ని మిక్సీ కొట్టేయడం మోసేయడం అయిపోయింది, మరగటం తాలిపోయడం. సిమ్లోనే పెట్టా. మధ్య మధ్యలో వచ్చి చూస్తావా? మరి చిన్న స్టవ్ మీద పెట్టనా లక్ష్మి? ముక్కలైతే ఇలా వేగాలన్నమాట, అంటే లైక్ అడుగున ఒక చుక్క నీరు కూడా ఉండకూడదు, కంప్లీట్గా నీరంతా ఎగిరిపోవాలి. మినప్పప్పు ఉప్పు వేసి మినప్పప్పు మెంతులు ముందు వేయించాం కదా, అవి వేసి మినప్పప్పు మెంతులు కొంచెం కళ్ళుకు వేసావా, వేసి నూరుతున్నావు ఫస్ట్. వరకు ఉన్నాయి కాదు, ఇప్పుడు చూపించు. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఒక పాయ మొత్తం వేసావా? జీలకర్ర వేయలేదుగా. నేనా 1 టీ స్పూన్ జీలకర్ర వేసి, కొంచెం కొత్తిమీర, ¿Verdad?
మంచి వాసన వస్తుంది. ఎంతైనా రోట్లో నూరితే టేస్ట్ వేరు, మిక్సీలో వేస్తే బాగుంటుంది కానీ టేస్ట్ అయిపోతుంది. రోట్లో నూరేసరికి కొంచెం రఫ్గా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు అయ్యింది, ఇది తీసేస్తాను. పచ్చిమిర్చి ఈ నూరిని తీసి పక్కన పెట్టింది. పచ్చిమిర్చి కలిస్తేనే స్మాల్ చేసేనా, ముందు కొంచెం మేము ప్లేట్లో పెట్టాం, తీసి మళ్ళీ కొంచెం వంకాయ అంటే ముక్క ముక్కలు ఉంటా బాగాలేదు పొట్టు కదా, పొట్టు కదా నట్టుగా రోజు లేని వాళ్ళు మిక్సీ వేసుకోవడం సేమ్ ఇదే. ముందు నూరి తీసి పక్కన పెట్టుకున్న మసాలా, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పప్పులు, జీలకర్ర చేస్తాం, అలింపు పెడదాం, ఇంకా పెరుగు పచ్చడి కూడా అయిందా తలింపు. నేను టమాటాలు వేసాను కదా అందుకని తగ్గించాను. చింతపండు కొంచెం వేస్తే ఒక్కొక్క లక్ష్మి కొంచెం వేస్తే సరిపోతుంది. చింతపండు కొద్దిగా అంటే పులుపు లేదు అంటే సరిపోతుందిలే కానీ కొంచెం ఘాటుగానే ఉంది. పచ్చడం నాకు మాత్రం ఘాటు లేదు. వంకాయ పచ్చడి వంకాయ పచ్చడి లేదు కదా ఘాటు. ఆ రోజు పచ్చిమిర్చి సారు శ్రేష్ట సన్ఫ్లవర్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఓకే 2 టేబుల్ స్పూన్లు వేసావు. ఎగ్జాస్ట్ వద్దులే, ఎగ్జాస్ట్ వేస్తే మన మాటలు అనిపించావు. అసలు చాయ్ మినప్పప్పు, పచ్చి శనగపప్పు, నెయ్యి, ఆవాలు, కరేపాకు వేసి నాకు మాత్రం మూత పెట్టు, పొయ్యి అంతా చిన్నకుండా వస్తుంది. మనకి ఇదొక గోల, పొయ్యి తుడుచుకోవడం పద్దాక, ఓ చొక్క నూనె బట్టం తుడుచుకోవడం, ఓ చొక్క నూనె బట్టం తుడుచుకోవడం, ఇది ఓ జబ్బు అసలు. అది చక్కగా అనుగు నూనె, రిఫైండ్ ఆయిలే, సన్ఫ్లవర్ ఆయిలే, గానుగ నూనె, ఆవాలు, ఎండుమిర్చి, ఎండుమిర్చి అది వేస్తావా, ఇంగు వేయి కొంచెం బాగుంటుంది. ఇంగు ఇంగు కొద్దిగా మనం వేసుకుంటాం మామూలుగా. కొద్దిగా పసుపు మొక్కలు వేయించేటప్పుడు వేయలేదుగా, కొద్దిగా వేద్దాం. ఓకే స్టవ్ పెట్టేస్తావా, మొక్కలు ఎర్రబడతాయి. మూత పట్టుకో, మూత పట్టుకో, మూత పట్టుకో, ఉండు అది. లేకపోతే ఇప్పుడు ఆ నూనె అంతా పొయ్యి మీదే ఉంటుంది. చిటాపటా చిటాపటా అది. బాగా కలిపి బాగా
వేడి వేడిగానా వేడి వేడిగా బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అంట. మా లక్ష్మితో వీడియోలు చేయించాలి అయితే బాగానే ట్రైన్ అయింది ఒక వీడియోతోనే. ఏ లక్ష్మి బొంగులో చికెన్ వండొద్దామా? బొంగులో చికెన్ నేను వండా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, వేరేది ఏదైనా వండుదాం వెరైటీ. ఓకే డన్. ఓకే టేస్టీ టేస్టీగా బీరకాయ పొట్టు, టమాటా, ముదిరిపోయిన బీరకాయ అన్నిటితో పచ్చడి రెడీ. వండలేదండి అందుకనే మంచిగా ఇరగదీసావుగా అంట. బాగుంది, సూపర్ అంటే సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది.